వీక్షకులకి నమస్కారం, బ్లోగ్లోకి స్వాగతం. ఇది పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి పట్టణానికి సమీపంలోని, తణుకు పట్టణానికి అతి సమీపంలోని దువ్వ అనే గ్రామ శివారులో నెలకొని ఉన్న శ్రీ దానేశ్వరి తల్లి అమ్మవారి గుడిని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. ఆ గుడి యొక్క ఆర్చిని మీరు చూస్తున్నారు. ఈ స్వాగత తోరణాన్ని అత్తిలి వైపు నుంచి చూశారు, అది తణుకు వైపు నుండి వచ్చేవారికి కనిపించే స్వాగత తోరణం. ఈ దానేశ్వరి తల్లి అమ్మవారు అనేది ఇక్కడ చాలా పేరెన్నికగన్న దేవాలయం. ఈ దేవాలయానికి తణుకు, అత్తిలి సమీప గ్రామాల నుంచి కాకుండా జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజల అనునిత్యం ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ముఖ్యంగా మంగళవారం మరియు ఆదివారం నాడు ఈ దేవాలయం మొత్తం భక్తులతో నిండి కిటకిటలాడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చే భక్తులకు కొల్లేరు లాంటి కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో లాగానే వచ్చిన భక్తులు సేద తీరడానికి వారు ఇక్కడ అన్నపానాదులు వండుకోవడానికి షెడ్లని అద్దెకిస్తూ ఉంటారు. దాంతో ఇక్కడ బలులు కూడా జరుగుతూ ఉంటాయి, జంతు బలులు. దాని తాలూకు ఆహారాన్ని కూడా ఇక్కడే షెడ్లలో భక్తులు వండుకు తిని మిగిలిన దాన్ని ఇక్కడ దానం చేసి వెళ్ళిపోతారు. ఈ దానమ్మ తల్లివారి గుడికి సంబంధించి చిన్న స్టోరీ ఉంది. అదేమిటంటే, ఈ దేవాలయం దువ్వ అనే గ్రామాన్ని ఆనుకుని ఉంది. దువ్వ అనే గ్రామానికి ఆ పేరు దూర్వాస మహర్షి ఇక్కడ నివసించడం వలన వచ్చింది అనేది ఒక నమ్మిక. ఆ దూర్వాస మహర్షి పేరు మీదే క్రమేణి అది మార్పు చెంది దువ్వగా, దువ్వ గ్రామంగా స్థిరపడిందంటారు. అక్కడ దూర్వాస మహర్షి చేసిన ఒక యజ్ఞం నుంచి పుట్టిన దేవతే ఈ దానేశ్వరి అమ్మవారు. నిజానికి ధాన్యేశ్వరి, కాలక్రమేణా దానమ్మ తల్లిగా ప్రసిద్ధి పొందారు. మరి ఈ దేవాలయాన్ని మీరు చూసి తరించండి.